కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఆస్తి అని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని నగరంలోని బైపాస్ రోడ్డులో గల ఆయన విగ్రహానికి మంత్రి పూలమాలలతో నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకై మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేశారని మంత్రి గంగుల అన్నారు. తెలంగాణ గర్వించే బిడ్డ అని కొనియాడారు. రాష్ట్రమంతా అధికారికంగా జయంతి వేడుకలను జరుపుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ పోరాటం చేసిన వారందరినీ గౌరవించుకునే విధంగా జయంతి కార్యక్రమాలు అధికారికంగా జరుపుకుంటున్నామని చెప్పారు. చనిపోయేంత వరకు తెలంగాణే తన ఊపిరిగా భావించిన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు, కలెక్టర్ గోపి, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు, నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, ప్రజాప్రతినిధులు, పలు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ గర్వించే బిడ్డ, తెలంగాణ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉన్న బిడ్డ, ఒక గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారిది ఈరోజు 108వ జయంతి కార్యక్రమం. ఈరోజు రాష్ట్రమంతా కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ప్రప్రథంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ కోసం పోరాటం చేసిన వీరులందరికీ కూడా గౌరవించాలని చెప్పి లక్ష్మణ్ బాపూజీ గారు కానీ, చాకల ఐలమ్మ గారు కానీ, దొడ్డి కొమరయ్య గారు కానీ, ఇట్లా ఎవరి జన్మదినాలు ఉండగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటించిన అందరూ కూడా జయంతి కార్యక్రమాలు అధికారికంగా చేసే కార్యక్రమం తీసుకున్నారు. ఈరోజు అందులో భాగంగా ఈరోజు రాష్ట్రమంతా కూడా అధికారికంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి 108వ జయంతి కార్యక్రమంలో అద్భుతంగా అందరూ పాల్గొంటున్నారు. ఈరోజు తెలంగాణ గర్వించే వ్యక్తి, తెలంగాణనే శ్వాస, పదవులు నాకు అవసరం లేదని చెప్పేసి భారతదేశ చరిత్రలో ఒకే ఒక్క నాయకుడు, తెలంగాణ వచ్చే వరకు నాకు మంత్రి పదవి వద్దు అని చెప్పేసి సున్నితంగా తిరస్కరించిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. చాలామంది రాజకీయ నాయకులు తిరస్కరించాక మళ్ళీ అధిష్టానం బుజ్జగించని మళ్ళీ మంత్రి పదవి చేపడతారు. కానీ ఆయన రక్తంలో ఒకటే, నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, నా కోసం కాకుండా నా భావితరానికి గొప్ప ఉండాలని చెప్పేసి మంత్రి పదవుడంగా తిరస్కరించి చివరి వరకు కూడా, చనిపోయే వరకు కూడా తెలంగాణ రాష్ట్రమే నా ఊపిరిగా భావించుకున్న వ్యక్తి. 91వ సంవత్సరంలో నేను కూడా ఆయన పక్కకే ఢిల్లీలో ఉన్నా. అంత చలిలో కూడా వణుక్కుంటూ కూడా కేవలం నా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని చెప్పి కోరుకున్న వ్యక్తి. అతను బడుగు బలహీన వర్గాలందరి కోసం పనిచేసిన వ్యక్తి, ఈ రాష్ట్రం కోసం పనిచేసిన వ్యక్తి, తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వ్యక్తి, మరిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని కళ్ళాలో చూడకుండానే పోయిన వ్యక్తి. అందుకే ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మా తెలంగాణ ఆస్తిని మేము భావించుకుంటాం. భావితరానికి గొప్ప సందేశం ఇచ్చాం తెలంగాణ పోరాటంలో పాల్గొన్న వ్యక్తి కాబట్టి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి సేవలు భావితరానికి అందించే విధంగా ప్రభుత్వ కార్యక్రమం చేస్తున్నందుకు మేము కరీంనగర్లో ఈరోజు పాల్గొన్నాం. కరీంనగర్లో విగ్రహం కూడా ఎక్కడో మూలకున్న విగ్రహాన్ని తీసుకొచ్చి చౌరస్తాలు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆయనకి ఇచ్చే గౌరవం ఇవ్వాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి ముఖద్వారంలోనే వారి యొక్క విగ్రహం పెట్టుకున్నాం. ఎందుకంటే వారికి గౌరవిస్తే మాకు మేము గౌరవించుకుని భావించుకుంటాం.